రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ టూ పాయింట్ వన్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్ అన్ని సంప్రదించండి హలో అన్వర్ గారు హై సార్ సో మనీ అట్రాక్షన్ లో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం ఇన్నర్ పవర్ ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటి మీద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీరు ఎస్ సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు ఈ వీడియోలో చాలా మంది అండి నేను ప్రపంచంలో టాప్ మోస్ట్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను లాక్స్ ఆఫ్ రూపీస్ కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం కలిగించే ఏంటంటే మనకి పాస్లో కొన్ని మనీ డెబ్బలు తగులుతాయి వల్ల కూడా మన మనీ మేనిఫెస్టేషన్ చేయలేం దీన్ని మనీ ట్రామాస్ మనీ హూన్స్ అంటారు అవునా నిజమా అందుకే నాకు జరగట్లేదా అన్న విషయం నాకు అక్క ఎందుకంటే కొన్నిసార్లు రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుందండి సో అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో కూడా చాలా రీసెర్చ్ చేసి ఇస్తున్నాను ఏంటి హీలింగ్ మనీ ట్రామాస్ అంటే ఈవెన్ చాలామంది ఓల్డ్ టాప్ మోస్ట్ హీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ హీలింగ్ అండ్ మనీ హీలింగ్ ఎవరైతే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటారో దే విల్ అట్రాక్ట్ పీపుల్ మనీ హీలింగ్ చేసుకున్న వాళ్ళు మనీని అట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఈ వీడియోలో హౌ టు హీల్ యువర్ మనీ హూన్స్ మనీ ట్రామాస్ ఎలా హీల్ చేసుకోవాలో చెప్తాను సో గతంలో జరిగిన మనకి కొన్ని చేదు జ్ఞాపకాలు ఈ మైండ్ యొక్క డిఫాల్ట్ నేచర్ ఏంటంటే నెగిటివ్ వ్యాంగ్ గుర్తుపెట్టుకుంటుంది ఎక్కువ సేపు గుర్తుపెట్టుకుంటుంది అనమాట పాజిటివ్ని మర్చిపోతుంటుంది ఎక్కువ నెగిటివ్ ఎక్కువ పాజిటివ్ తక్కువ అయితే హీలింగ్ మనీ ట్రామాస్ ఏంటి స్టెప్ నెంబర్ వన్ మనం ఏం చేయాలంటే అసలు మనం ఒక పెన్ను పేపర్ తీసుకొని లాస్ట్ మనం స్క్రిప్టింగ్ గురించి మాట్లాడండి మీరు ప్రశాంతంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ లైఫ్లో మనీ పట్ల జరిగిన ఒక నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏంటి నెగి డబ్బు లేనప్పుడు మీరు ఏమేమి బాధలు పడ్డారు ఒక్కసారి ఐడెంటిఫికేషన్ దాన్ని రియలైజ్ చేయాలండి ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు మాత్రమే తెలుసు ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు ఇద్దరికి తెలుసు ఒకటి భగవంతుడు రెండు మీరు సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఐడెంటిఫికేషన్ చేయాలి రియలైజ్ చేయాలి అంటే లియో టాజ్ అని ఒక అతను జపనీస్లో అతను చెప్తారండి చైనీస్ గురువు కూడా అతను కూడా ఏం చెప్తాడంటే ఒక మనిషికి రెండు రకాల జీవితాలు ఉంటాయి ఒకటి పుట్టినప్పుడు రెండు మీ యొక్క ఇన్నర్ పవర్ తెలుసుకున్నప్పుడు అంటే ఫస్ట్ మామూలుగా పుడతాము మన గురించి మనం తెలుసుకున్నప్పుడు నేను నైన్ డేస్ క్లాసెస్లో ఏంటంటే మళ్ళీ మీలో ఉన్న రీబర్త్ చేస్తానండి చాలా మంది సార్ నేను నైన్ డేస్ మళ్ళీ కొత్తగా చాలా చాలామంది మన క్లయింట్స్ ఎందుకు అంటున్నారంటే అంటే నైన్ డేస్లో దెర్ ఇస్ అ స్పెషల్ అంటే ఇన్నర్ గైడెన్స్ పవర్ మెడిటేషన్ చేయిస్తాను ఈ మధ్య రీసెంట్గా నేను ఇంట్రడ్యూస్ చేశాను నా క్లాసెస్లో ఈ నైన్ డేస్ క్లాసెస్లో ఇది ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు చాలా యాక్చువలైజేషన్ సెల్ఫ్ యాక్చులేషన్ అబ్రహీమ్ మ్యాథ్స్లో పెరిమిడ్ థిరీలో మీరు చూస్తే ఈవెన్ మొత్తం చూస్తే కింద ఫిజికల్ నీడ్స్ ఉంటే పైన సెల్ఫ్ యాక్చులేషన్ ఉంటుందండి సెల్ఫ్ యాక్చులేషన్ పీపుల్ ప్రపంచంలో త్రీ పర్సెంట్ పీపుల్ ఉంటారు వీళ్ళే మెరాకిల్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు క్రియేటర్స్ మిగతా వాళ్ళంతా కన్జ్యూమర్స్ సో అయితే యువర్ హోల్ ఇప్పుడు ఇదే దాన్ని నేను అలాగ చాలా లైట్ వెయిట్ అండి ఇది దీని అలా ఎక్కువసేపు అయితే పట్టుకుంటే కొంతసేపుతో ఎలా అయితే నా వస్తుందో నెగిటివ్ ఎనర్జీని కూడా మనీ ట్రామాస్ మనీ హోన్స్ మనం అలా ఎనర్జీని కానీ హోల్డ్ చేస్తాడంటే ఈ నెగిటివ్ ఎనర్జీ డబ్బుని మేనిఫెస్టేషన్ చేయదు అవకాశాలు రానివ్వదు వచ్చినట్టే వస్తుంటే అవకాశాలు కానీ కనిపించవు మనీ ఫాగ్ అని కూడా అంటారు దీన్ని సో ఈ ఈ ఎనర్జీస్ మనం హీల్ చేసుకోవాలంటే ద వెరీ ఇంపార్టెంట్ ఫింగ్ అంటే ఈ ఎనర్జీ ఉంటే అవకాశాలు స్లిప్ అయిపోతుంటాండి మనం ఎలా అయితే జారిపోతుంటూ ఉంటామో అవకాశాలు జారిపోతుంటుంటాయి మనీ కూడా దగ్గర దాకా వచ్చి పోతుంటుంది సో ఇక్కడ ఏంటంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చి స్లిప్ అయిపోతుంటుంటాయి ఇలా దగ్గర దాకా వచ్చి అలా యూటర్న్ వెళ్ళిపోతుంటే ఇలాగ జరగకూడదంటే మీరు మీ నెగిటివ్ ఎనర్జీస్ని ఏం చేయాలంటే లెట్ ఇట్ గో ఆ విధంగా వదిలేయాలండి ఎందుకంటే కొన్ని ఇవి ఎలాంటివంటే కష్టాలు ఎప్పుడు కూడా మబ్బుల్ లాంటివి అలా వచ్చి వెళ్ళిపోతాయి కానీ మన మీద ఉండవండి ఎందుకంటే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కొటేషన్ చూడు బాధల్లో ఉన్నప్పుడు ఆనందాలు ఉన్నప్పుడు కూడా దీన్ని ఆదర్లో బాధల్లో ఉన్నప్పుడు దీన్నే చూడు ఆనందం ఉన్నప్పుడు దీన్ని చూడు ఏంటి అని అర్జుండాలి తిరిగాడు అనమాట ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే ఆనందంగా ఉన్నప్పుడు దీన్ని చూడు ఇది శాశ్వతం కాదు ఇది వెళ్ళిపోతుంది కష్టాలు ఉన్నప్పుడు కూడా దీన్ని చూడు ఈ సమయం వెళ్ళిపోతుంది పవర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి అందుకే చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా సో మీరు ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు హార్ట్ మీద చేపెట్టుకుని ఈ సమయం వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటంటే వన్ వి లెట్ గో ఆ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఒక్కటి వెళ్ళిపోతే అప్పుడు ఇంకో కొత్త ఎనర్జీ వస్తుందండి యూనివర్స్ కూడా యూనివర్స్ ఏం చేస్తుందంటే హే నువ్వు వదిలే నువ్వు వదిలే ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పామండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్ ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ అనమాట ఫర్గివ్ చేయాలి లీవ్ చేయాలి ఎప్పుడైతే పాత వెళ్ళిపోతే అందుకే అంటారు కదండి పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అని చెప్పేసి పాత పోతే కొత్త ఎనర్జీ వస్తుంది అందుకే దాన్ని లెట్ ఇట్ గో అంటారు వదిలేయాలి అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎవరైనా మనం అట ఒక పని అనుకుని వెళ్తామండి అన్నీ జరుగుతాయని చెప్పలేం కానీ అక్కడ వెళ్ళినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్కి వెళ్తాం డిసప్పాయింట్మెంట్తో రాకూడదు ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు మీ అందరూ కూడా రోజు రాత్రి ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు థ్యాంక్ యూ గాడ్ స్టిల్ ఐఎమ్ ఎలైవ్ ఎందుకంటే ఈరోజు చాలామంది రోజుకి నిద్రలో ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందల మంది చచ్చిపోతున్నారండి రాత్రి పడుకుంటే తెల్లారి ఉండరు అవును మీరు తెల్లవారి పూట నిద్ర లెగుస్తున్నారంటే భగవంతు ఇచ్చిన ఒక గాడ్స్కిఫ్ట్ అండి ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ ఎ సెకండ్ ఛాన్స్ టు క్రియేట్ మిరాకిల్స్ లైఫ్లో సో ఎందుకంటే పాము ఎలాగైతే పొర వదిలేస్తుందో పాము పొర పొరైతే వదిలేస్తుందో మనం కూడా లేచేటప్పుడు మన కష్టాలు బాధలు ఏదైతే ఉందో ఆ బెడ్డ మీద వదిలేయాలండి ఎప్పుడు మన మార్నింగ్ లాగానే కాలు ఇలాగ నేల మీద పెడుతున్నప్పుడే టుడే ఇస్ ఎ వండర్ఫుల్ డే ఎస్ అని ఎప్పుడు అంటే ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్ కూడా ఈవెన్ యద్భావం అంత అద్భవతి సమ్ ఈవెన్ హామీ బ్లెస్సింగ్స్ అన్నీ వస్తుంటాయండి మార్నింగ్ లాగా ఈరోజు ఎలాగ ఉంటుందో ఎప్పుడు కూడా జింకలాగా లేవకూడదు భయపడుతూ జంక అడవుల నిద్ర లేచినప్పుడు భయపడుతూ లెగిస్తుంటుంది సింహంలాగా కాన్ఫిడెంట్గా లేవాలండి సింహం లెగిస్తుంటే ఈరోజు నాకు వేట దొరుకుతుంది అనుకోండి జింకే అనుకుంటుంది నేను దొరికిపోతానే అనుకుంటుంది అనమాట మీరు జింకలాగా నిద్ర లగిస్తున్నారా సింహం లాగా నిద్ర లెగిస్తున్నారు సార్ చెక్ చేసుకోండి ఎస్ సో అయితే నేను అందుకే చెప్తానండి భయం అనే కాన్సెప్ట్ లేవకూడదు జయమనే కాన్సెప్ట్నే లేవాలి ఎయ్ సార్ అండ్ రోజు అండి మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ లేచినప్పుడు కానీ థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ ఎవరైతే చెప్పుకుంటారు స్టిల్ నాకు అతను వచ్చారు సార్ నేను చాలా క్లాసెస్ విన్నాను వీడియోస్ విన్నాను ఎలా సంతోషం ఉండాలి ఒకసారి చెప్పండి అంటే సింపుల్ అండి సంతోషం కోసం వెతకొద్దు సంతోషంతో బతకండి అంటే ఎక్కడో సంతోషం ఉంటుంది మీరు కానీ లైఫ్ లో బతికుంటే అదే పెద్ద సంతోషం అండి అంతకు మించి సంతోషం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను అయితే ఎక్కడ చూస్తే మన దగ్గరికి వచ్చినా రీసెంట్ రీసెంట్గా షాను మేడం చూసినప్పుడల్లా బలయానం లోపల ఒక ఎనర్జీ వస్తుంది ఎందుకంటే బాగా మీ అందరూ చూడండి అయితే మన దగ్గరికి వచ్చిన అందరూ సార్ మా డబ్బు రావట్లేదు అన్నప్పుడు వీళ్ళ మనీ ట్రోమస్ నేను హీల్ చేశాను షాను మేడం అండి ఫ్రమ్ హైదరాబాద్ రీసెంట్ గా ట్వంటీ ఎయిట్ లాక్స్ క్రియేట్ అయ్యింది మేడం నాకు పేరు పెట్టారు అండి సార్ యు ఆర్ బిఎం అంటే నాకు కూడా అర్థం కల జీ వాట్ ఈస్ బిఎం అంటే యూఆర్ ద బెస్ట్ ఎనర్జీ మేకర్ అతను సో థ్యాంక్ యూ సో మచ్ సో చాలా హ్యాపీ నాకు కూడా ఫస్ట్ టైం అర్థం కాలేదు అసలు నాకు మేడం బియ్యం అంటే ఏంటని ఉంది యూఆర్ ద బెస్ట్ ఎనర్జీ మేకర్ సార్ అసలు మామూలుగా కదండి దాని తర్వాత అండి రీసెంట్గా ఇక్కడ మేడం మనం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చాలా మందికి డబ్బు వచ్చినట్టు వచ్చి ఆగిపోతుంటుంటే సో రీసెంట్గా మేడం పిఎఫ్ అమౌంట్ అండి పాపం ఎన్నో నెలలు బట్టి ట్రై చేస్తున్నారు రీసెంట్గా సార్ పిఎఫ్ అమౌంట్ పడింది థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆ మనీ హూన్స్ ఏదైతే ఉన్నాయో డాక్టర్ లాగా నేను మనీ డాక్టర్ దెబ్బ తగలగానే ఎలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము మీకు మనీ దెబ్బలు తగిలితే నా దగ్గరికి రండి నేను దానికి హూన్స్ మొత్తం నైన్ కట్టి కట్టి సూపర్ అనమాట సార్ ఎలా అయితే మనకు ఒక్కోసారి ఎక్కడ దెబ్బ తగిలింది అనుకుంటామో ఆ విధంగా మొత్తం ఆ మనీ హూన్స్ అంతా నేను ఎప్పుడు చూసి పూర్తిగా తీసేస్తానండి దాని తర్వాత సార్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి ఈ మనీ పోవాలి అంటే ఏదైతే మీకు పాస్ట్లో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని మళ్ళీ ఫేస్ చేయాలి యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక బిజినెస్ లో లాస్ ఇస్తుంది ఫస్ట్ లాస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తుంది కొంతమంది ఎలా ఉంటారు నేను చచ్చిన నేను వెళ్ళను అందులోకే బాబు ఆ దెబ్బను మర్చిపోలేరు అనమాట అంటే ఈసారి అంతకన్నా గొప్ప అవకాశం కొన్నిసార్లు లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఛాలెంజింగ్ విషయాలు వస్తుంటాయి ఎవరైతే ఆ ఛాలెంజ్ ఎందుకంటే ఆల్ మిలినియర్స్ బిలినియస్ ఆర్ రిస్క్ ట్యాకర్స్ ఒకరోజు మార్క్ జోకర్బర్గ్ నేను ఒక కాన్సెప్ట్ చదివాను మార్క్ జోకర్బర్గ్ గురించి అనమాట అతను ఒక మాట అన్నాడు ధైర్యవంతుల వైపు ఎప్పుడు డబ్బు ఉంటుంది అందుకే మనం ధైర్య సాహస లక్ష్మి అన్నారు ఒక అవకాశ ఒక బిజినెస్లో మనం డబ్బు మళ్ళీ అదే బిజినెస్లో మళ్ళీ యూనివర్స్ ఇంక అవకాశం ఇస్తుందండి దాన్నే కన్ఫరెంట్ అంటే మళ్ళీ దాన్ని మనం ఫేస్ చేయాలి ఆ పాస్ట్ నుంచి బయటపడి దాన్ని ఫేస్ చేయాలండి అండ్ రెండోది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో అంటే మనిషి యూనివర్స్లో జ్యువాలిటీ ఉంటుంది ఉంటుందండి మంచి చెడు సో మన లైఫ్లో కూడా మంచిగా ఉంటే చెడు ఉంటాయి కానీ ఈవెన్ రిచర్డ్ బ్రాన్సన్ ఒకరోజు రిచర్డ్ బ్రాన్సన్ నేను ఇంటర్వ్యూ విన్నప్పుడు సార్ మీ లైఫ్లో ఇంత డబ్బు సంపాదించారు కదా మీకు డబ్బులు లేవా అంటే అతను ఏమంటే ఎవ్రీ మాస్టర్ యాజ్ అ డిజాస్టర్ ఎస్ ప్రతి మాస్టర్కి డిజాస్టర్ ఉంటుంది కానీ నా లైఫ్లో నా లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ మాత్రం నేను గుర్తించుకుంటాను సో ఈ విద్యిన్ ఫ్లైట్స్ లంచ్ చేస్తున్నాండి అతను విద్యిన్ ప్రెసెంట్ మూమెంట్ చాలా మంది అండి పాస్ట్ గురించి ఆలోచించి బాధపడతారు ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడతారు మళ్ళీ చెప్తానండి పాస్ట్ గురించి బాధపడతారు ఫ్యూచర్ గురించి భయపడతారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ప్రెజెంట్ గురించి ఆలోచించి మీరు హ్యాపీగా ఉండండి అందుకే పాస్ట్ ఈజే వేస్ట్ పేపర్ ఫ్యూచర్ ఇజా క్వశ్చన్ పేపర్ ప్రెసెంట్ ఈజ్ వైట్ పేపర్ సో మీరు వైట్ పేపర్లు ఏది రాసుకుంటారు అనేది మీ ఇష్టం అండ్ దాని తర్వాత అండి దాన్ని ఏదైతే మళ్ళీ పాస్ట్ బ్యాడ్ బాటించి మళ్ళీ వస్తే దాన్ని ఫేస్ చేయాలి అందుకే మనం చెప్పాము ఫీర్ అంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఆర్ ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అని చెప్పేసి దాని తర్వాత చూసుకుంటే నెంబర్ త్రీ ఐడెంటిఫై అవర్ కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అంటే మన పరి చాలామంది అండి నాకు ఇప్పుడు పదిహేను వేలు వస్తుంది కదా లక్ష రూపాయలు పెట్టుకోవచ్చా ఎలా వచ్చేస్తే ఎక్కడి నుంచి వచ్చేస్తే ఈ ఫైనాన్షియల్ క్రిటికల్ సిచ్యువేషన్స్ కానీ మీరు బయటికి రాగలిగితే మనం అవకాశాలు చూస్తామండి కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనం కొన్నిసార్లు సైట్ ఉన్న వాళ్ళు సరిగ్గా చూడలేకపోతే స్పెట్స్ పెట్టుకుంటారు ఈ స్పెట్స్ ఏం చేస్తుంటే క్లారిటీగా చూపిస్తుంది మనకి ప్రపంచాన్ని సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎలా చూపిస్తుంది అంటే ఒక స్పెట్స్ లాగా చాలా అద్భుతంగా క్లారిటీ తీసుకొస్తుంది లైఫ్లో అండ్ దాని తర్వాత అండి ఇది సూపర్ అండి ఎక్సలెంట్ పాయింట్ ఇది క్లారిఫై ఎందుకంటే మన ఫ్యామిలీ ఫ్యామిలీ జనరేషన్స్ కానీ చూసుకుంటే మిలియనస్ బిలినస్ ఎవరు ఉండకపోవచ్చు అయితే త్రీ జనరేషన్స్లో ఎవరైనా సక్సెస్ అయ్యారా వాళ్ళ గురించి తలుచుకుంటూ అండ్ త్రీ జనరేషన్స్ మనకి మెసేజ్ చెప్తున్నారో ఒరే అంత ఎక్కువగా ఆశపడకు అత్యాశ మనకి ఎందుకు లేండి అంత ఆశ అత్యాస తోసేస్తా మనకని కలిపిస్తూ అలా సినిమాలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారిగారు అని అంటారు కదా అలాగేటంటే కొంతమంది మనల్ని కలిపేస్తారన్నమాట వాళ్ళు వద్దు పెద్ద పెద్ద మీరు అందరూ ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మొత్తం స్టోరీలో చూస్తే ఎవరైనా మిమ్మల్ని మనీ అంటే హట్ చేసి ఉంటే వాళ్ళకి ఏం చేయాలంటే సింపుల్గా ఒక హగ్ ఇవ్వాలండి నేను హగ్గర నెక్స్ట్ లైవ్లో చూపిస్తాను రిఫ్లెక్ట్ హౌ యువర్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ బిలీవ్ ఇన్ఫ్లుయెన్స్ యూ అంటే మనకి ఏం చేస్తుంటారు అంటారా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాను అవసరమా ఆలోచించు అంత ఖర్చు ఎందుకు డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు నీకు అంత అవసరమా ఆ వాచ్ అంత అవసరం అంత బట్టలకు కాస్ట్ అవసరమా ఇంత ఇల్లు అవసరమా అని వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు డబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు అంటే చాలా మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు కింద ముందర లాగేస్తుంటారు వద్దు 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 ఆ ప్రెజెంట్ వస్తుంది కదా రిలాక్స్ అవు రిలాక్స్ అవ్వు ఏదో ఒకరోజు క్లైమాక్సే సో అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాను డబ్బు ఏం చెట్లు కాస్తుందా ఎలాగా మనకి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే పడుతుందో దానివల్ల వాళ్ళు యాక్షన్లు వెనకబడిపోతారటండి అయితే ఇక్కడ తీసుకుంటే స్టెప్ నెంబర్ టూ ఏంటంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాలి మనం కంటిన్యూ యాక్షన్ 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 అయితే ఇక్కడ చూసుకుంటా అండి యాక్సెప్టెన్స్ అంటే ఎస్ నేను తప్పు చేశాను డబ్బు విషయంలో అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు స్కిల్ లేదు అంత మైండ్ సెట్ లేదు ఒకప్పుడు నేను వేరు ఇప్పుడు నేను వెర్షన్ టూ పాయింట్ ఓ అని ఎప్పుడైతే మీరు యాక్సెప్టెన్స్ చేస్తారో సో అప్పుడు మీకు ఎన్ఆర్ పవర్ అన్లాక్ అవుతుంది టానీ రాబిన్స్ అతను ఎవేక్ ద జైంట్ విత్ ఇన్ న్యూ నీలో ఉన్న జీనియస్ నిద్రలేపు ఎందుకంటే ఈ జీనియస్ కొన్ని వందల వేల మంది జీనియస్లు తయారు చేయగలదండి ఎస్ సో ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ చాలామంది అంటుంటారు మా పేరెంట్స్ నాకు ఏమి ఇచ్చారండి ఏమి ఇచ్చారు నాకు ఏం డబ్బు ఏవ్వలేదు ఏమలేదు నేను మళ్ళీ చెప్తానండి పేరెంట్స్ ఏమి ఇచ్చారు నడకూడదు జన్మని ఇచ్చారు అది ఒక్కటి చాలి నేను చాలా మంది దగ్గరికి వచ్చి మా పేరెంట్స్ అది ఇవ్వలేదు నేను మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళు ఏమి ఇచ్చారు పక్కన పెట్టండి జన్మని మాత్రం ఇచ్చారు దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అది ఒక్కటి చాలు మన లైఫ్లో మెకల్స్ క్రియేట్ చేయడానికి సో అండ్ వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుందండి మనం వాళ్ళు ఏం చేయాలంటే పేరెంట్స్ పెట్టే అప్పుడప్పుడు కొంతమంది కోపం ఉంటుంది నాకు అది చేయలేదు నన్ను నా స్కూల్లో చదివించలేదు నాకు అది కొనలేదు గ్రాటిట్యూడ్ ఉండదు అన్నీకి అది కొనలేదు కంప్లీట్గా అండి నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు సార్ మా అన్నీకి అన్ని కొన్నారండి మా అన్నీని మంచి స్కూల్లో చదివించారు నన్ను మామూలు స్కూల్లో చదివించారు ఎప్పుడు మా ఆడి మీద ప్రేమ చూపిస్తారు నా మీద ఏం ప్రేమ చూపించారు ఆని బాగా ముద్దుగా చూసుకుంటారు నన్ను మాత్రం గసరుతుంటుంటారు ఆడికి అన్ని కొంటారు నాకేం కొనరు అని చెప్పేసి ఇలా ఈ విధమైన ఏదైతే బ్లేమింగ్ ఉంటుందో నేను మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా ఉండి మీరు ప్రతి తల్లిదండ్రులటండి పిల్లాడు కొనకపోతే పిల్లాడు ఎంత బాధపడతాడో పిల్లాడికి కొనలేదని తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు అంత మించి అంతకు మించి బాధపడతారనమాట సో ఒకసారి మీరు మీ తల్లిదండ్రుల పరిస్థితి కూడా అర్థం చేసుకుని ఎందుకంటే ఒక ఒక మహాకవి చెప్తున్నారు అనమాట నేను చిన్నప్పుడు మా నాన్న ఎంత తప్పుగా తిట్టుకునేవాడిని కానీ నేను అయినప్పుడు తెలిసింది మా నాన్న ఎంత సఫర్ అయ్యారో ఎందుకంటే ఒక పర్సన్ పేరెంట్ అయినప్పుడు తెలుస్తుంది అండి అంటే పేరెంట్ ఎంత అబ్బాయి ఇది ఇవ్వడానికి ఎంత స్ట్రగుల్ చేశారని చెప్పి మనం ఏమనుకుంటాం సింపుల్గా మా నాన్న కొనట్లేదు చిన్నప్పుడు రథయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైనా అడిగినప్పుడు కొనకపోతే అక్కడ మనం మామూలుగా అనుకుంటాం కొనచ్చు కదా మా నాన్న కొనలేదు అది అని మనం పేరెంట్స్ అయిన తర్వాత ఈ రోజు మన శిశింద్రియలు తెలిసి వెళితే వదలరు ఇంకా అక్కడికి కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటా ఉంటారు సో ఆ పెయిన్ కొనలేదు కొనలేకపోయినా బాధ ఉంటుందండి సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఫర్గ్యూ చేయాలి అండ్ ఫైనల్గా అండి లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు పేరెంట్స్ని ఫర్గ్యూ చేయండి మనస్ఫూర్తిగా ఏం చేయాలంటే కొంతమంది పేరెంట్స్ చనిపోతారండి వాళ్ళకి మన కొంతమంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు బతుకున్నప్పుడు అన్నం పెట్టరు చనిపోయిన తర్వాత ఊరందరికీ అన్నం పెడతారు ఇలా అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి సో నేను మళ్ళీ చెప్తున్నాను తల్లిదండ్రులు ఆర్ లైక్ గ్లాస్ అంటే గాజ్ గ్లాస్లో ఉంటారు చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పడిపోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది సో నేను అందుకే చెప్తున్నాను సో పేరెంట్స్ని ఎవరైతే ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తారో మీరు వాళ్ళని చేసి ఉంటే ఫర్గు వీళ్ళు బతుకుంటే ఫర్గు డైరెక్ట్గా వీళ్ళు అడగండి కొంతమంది ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులు కూడా ఐలవ్ చెప్పలేరు ఊళ్ళు అందరికీ ఐలవ్ చెప్తారు వీళ్ళు ఊళ్ళు అందరికీ లవ్యూ ఐ లవ్యం చెప్తారు ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఐలవ్ చెప్పాలని చెప్పాలంటే కాదు లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది నేను ఇందాక ఒక మాట అనండి తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టరు వాళ్ళకి అన్నం పెట్టరు వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రం ఊరందరికి అన్నం పిలిచి అన్నం పెడతారు అంటే చెప్తున్నానండి ఒక కొంత ఒక అతను అయితే వాళ్ళ ఫాదర్ కదా ఒరే ఒకసారి కాల్ పట్టరా కాల్ నొప్పి పెడుతుంటే ఉన్నా నాకు ఫోన్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయారట అండి వెళ్ళిపోతే తెల్లారు ఇచ్చి ఫాదర్ చనిపోయారు బా అతను నాకు వచ్చి చెప్తుంటే ఒకసారి చాలా బాధ అనిపించింది అంటే ఆ రోజు అతను తెల్లారు వాళ్ళ ఫాదర్ కాల్ దగ్గర కూర్చుని నాన్న నన్ను క్షమించారు కాల్ నొక్కున్నారు మరి అతను బతికి లేరు కదా సో అంటే దారుణం అందుకే కొన్నిసార్లు ఏంటంటే మనం పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్సింగ్ చేయాలి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ చాలా మంది ఇంట్లో కూడా ప్రొఫెషనల్ లైఫ్ మెయింటైన్ చేస్తుంటు ఉంటారు అదే అతను అన్నారు నా దగ్గర సార్ ఆ రాత్రి చాలా బాధ అనిపించింది సార్ మా నాన్నగారు కాల్ నేరసం కొంచెం కాలు పట్టరా అన్నప్పుడు పట్టుంటే ఆ లైఫ్లో ఆ శాడ్నెస్ ఈరోజు ఉండదు కదండి అందుకే చెప్తున్నాను అంటే పేరెంట్స్ని పర్గ్యూ చేయండి అండ్ లేని వాళ్ళు ఏం చేయాలంటే పేరెంట్స్కి ఒక హగ్గ ఇస్తే హగ్ అండి అది నేను నేర్పిస్తున్నాను ఎలా ఇవ్వాలనేది విజులేషన్స్ లేవనుకోని నేను లాఫ్ అట్రాక్షన్ నైన్ డేస్ క్లాస్ నేర్పిస్తుంటాను సో చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఎనివేస్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అన్వర్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి